హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారి ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు గోరిన్ టాకు యొక్క ఉపయోగాలు, అలాగే గోరిన్ టాకుని ఎలా తయారు చేసుకుంటే ఎర్రగా పండుతుందనే విషయాల గురించి చెప్పబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేను ఈ వీడియోలో మీకు తెలియని చాలా విషయాల గురించి చెప్పబోతున్నాను. గోరిన్ టాకుని పెట్టుకుంటే మన శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది, మన శరీరంలో ఉండే వేడిని తగ్గించి మనకి మేలు కలిగిస్తుంది. గోరింట ఆకుల్ని ఎండబెట్టి దానిని కొబ్బరి నూనెలో కలిపి రాసుకున్నట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. గోరింట ఆకుని మెత్తటి పేస్ట్లాగా పట్టి దాన్ని తలకు అప్లై చేసినట్లయితే తెల్లబడిన జుట్టు కూడా మనకి ఎరుపు రంగులో వస్తుంది. అలాగే తలకి చల్లగా మసాజ్ చేసినట్లు ఉండి తలనొప్పి కూడా తగ్గించేటట్లు ఇది అనేది మనకి పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను గోరింట ఆకు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకు మొత్తాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మీరు కూడా ఫస్ట్ ఇలా ఆకును తెచ్చుకొని అందులో ఉన్న పుల్లల్ని కూడా తీసేయాలి. దీనిలో మనకి చాలా వేస్ట్ అనేది ఉంటుంది. ఆ వేస్టేజ్ మొత్తాన్ని కూడా తీసుకున్నట్లయితే మనకి ఈ గోరింటాకు మిక్సీ పట్టిన తర్వాత చాలా మెత్తగా ఉంటుంది. లేనట్లయితే మనకి పుల్లలు పుల్లలుగా వచ్చేసి అంత బాగా గోరింటాకు మన చేతులకి అతకదనే చెప్పొచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను తీసుకున్న గోరింటాకుని వేసేసి మిక్సీ పట్టడం కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందుకు నేను తెచ్చుకున్న గోరింటాకు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేయడం జరిగింది. మీరు కూడా దీన్ని ముందుగానే మంచిగా ఏ పుల్లలు అలాగే వేస్టేజ్ ఏం లేకుండా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ దీనికి వచ్చేసి నేను చింతపండు గుజ్జుని ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవడం జరిగింది. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలండి. ఇంకా చాలామంది అడుగుతుంటారు, మేము కూడా ఇలానే చేస్తున్నాం, మాకెందుకు ఎర్రగా పండట్లేదని. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను దీంట్లో వచ్చేసి చింతపండు మరియు గోరింటాకు రెండింటిని కలిపి మిక్సీ చేయబోతున్నాను. అయితే మనం ఈ గోరింటాకి కావాల్సినవి రెండు పదార్థాలు, అవి ఏంటంటే గోరింటాకు అలాగే చింతపండు. ఈ రెండు ఉంటే చాలండి, దీనివల్ల మన గోరింటాకు బాగా ఎరుపు రంగులో వస్తుంది. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా అవసరం లేదు. ఈ రెండింటితో మిక్సీ పట్టేసి మనం గోరింటాకుని రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మిక్సీ పట్టేసిన తర్వాత మన గోరింటాకు ఈ విధంగా తయారైంది. దీన్ని వచ్చేసి మనం చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి, మీకు సరిపోయేన్ని మాత్రమే వేయండి. ఎక్కువగా వేసినట్లయితే ఏమైందంటే మన చేతులకి గోరింటాకు అనేది అతకదు, జారిపోతూ ఉంటుంది. అలాగే వాటర్ కూడా అందులోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా, నేను రెడీ చేసుకున్న గోరింటాకు అనేది బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఎలా పెట్టుకుంటానో చూడండి మీరు కూడా. ఈ గోరింటాకుతో మన ఇష్టం వచ్చిన డిజైన్స్ ఏవైనా కానీ పెట్టుకోవచ్చు. నేనైతే చందమామ పెట్టేసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చిన డిజైన్ని గోరింటాకుతో తయారు చేసుకోవచ్చు. ఇంకా అగ్గిపుల్లతో వచ్చేసి నేను రౌండ్ షేప్ని మంచిగా దిద్దుకుంటున్నాను చూడండి. ఇంకా కొంతమంది ప్యాకెట్లో ఈ గోరింటాకుని వేసేసి హెన్నా కోన్ లాగా మంచి మంచి డిజైన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ గోరింటాకు అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఆషాఢ మాసంలో అయితే గోరింటాకు 5 సార్లు పెట్టుకోవాలనేసి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఆ మాసంలో బాగా గోరింటాకుని పెట్టుకుంటూ ఉంటారు. అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది మనకి బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ గోరింటాకుని మన కాళ్ళు పగిలినప్పుడైనా కానీ మనం అక్కడ అప్లై చేసినట్లయితే మనకి నొప్పి నుంచి కొంతవరకు అయితే రిలీఫ్నిస్తుంది, అలాగే కాళ్ళు పగుళ్ళను కూడా తగ్గిస్తుంది. కొంతమంది ఈ గోరింటాకుని కోసిన తర్వాత 2 లేదా 3 రోజుల తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటారు. అలా చేయడం వల్ల గోరింటాకు
ఎర్రగా అయితే పండదని తెలుసుకోవాలి మీరు. ఎప్పుడైతే ఫ్రెష్గా కోసి మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే గోరింటాకు మనం అనుకున్న రంగులో బాగా ఎర్రగా పండుతుంది. అంతేకాని దాన్ని 2-3 రోజులు అలా ఫ్రిడ్జ్లో అయినా కానీ బయట అయినా కానీ ఉంచకూడదు. గోరింటాకుని మనం ఇప్పుడైతే మర్చిపోతున్నాంలే కానీ ఒకప్పుడు గోరింటాకు లేనిదే ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కూడా జరిగేవి కాదంటే నమ్మవచ్చు. గోరింటాకుతో ప్రతి ఒక్కరి చేతులు అలాగే పాదాలు కలకలలాడుతూ కనిపించేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేసి కోన్ ఇవన్నీ డిజైన్స్ పెట్టుకుంటున్నారులే కానీ ఒకప్పుడు మాత్రం గోరింటాకు లేనిదే అసంపూర్ణంగా ఉండేది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా నేనైతే ఏ విధంగా గోరింటాకుని పెట్టుకుంటున్నాను, అలాగే నేను దీంట్లో ఏ విధంగా నా చేయి అనేది పండిందో కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా చింతపండు అలాగే గోరింటాకుని మంచిగా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకున్నట్లయితే మీకు కూడా మంచిగా ఎరుపు రంగు రావడం జరుగుతుంది. దీనిలో ఇంకే పదార్థాలు కూడా వేయాల్సినంత అవసరం లేదు. ఈ 2 పదార్థాల ద్వారానే మనకి రెడ్ కలర్ అనేది బాగా వస్తుంది. చూశారు కదా గోరింటాకుతో మనకు తెలియని ఇంకా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే చెప్పొచ్చు. కాబట్టి అందరూ కూడా కోన్ ఇలాంటివి అవాయిడ్ చేసేసి గోరింటాకుని పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నా హ్యాండ్ అనేది ఎలా పండిందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్లో మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి, వాటిని చూడడానికి అని చెప్పేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి.